నమస్తే అన్న బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్సీ తీసుకోవడం రైట్ ఆ రాగా మీరు అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి దానికంటే ముందు మీరు ప్లీజ్ ఇంకా మీరు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్న మీకు దండం పెడతా అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లనే వీడియో లైక్ చేయండి ఎందుకంటే యూట్యూబ్లో ఫస్ట్ టైం ఇంత నీట్గా గ్రాఫిగా రిప్రజెంట్ చేస్తుంది నేనే అన్న సో ఈ యొక్క డేటాను కలెక్ట్ చేసానికి ఎన్నో వెబ్సైట్స్కి వెళ్ళేసి డేటాను కలెక్ట్ చేసుకుని ఈ విధంగా గ్రాఫ్లు అయితే మీకు చూపిస్తున్నా సో మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కేవలం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాంటి వీడియోని లైక్ చేయండి ఓకే అన్న బిగ్ బాస్ పల్లవి ప్రశాంతి క్యాప్టెన్సీ తీసుకోవటం అనేది మీరు రైట్ అనుకుంటారా రాంగ్ అనుకుంటారా అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి సో పల్లె ప్రశాంత్కి ఒక మూడు రీజన్స్ చెప్పేసి బిగ్ బాస్ క్యాప్టెన్సీ అనేది తీసుకోవటం అయితే జరిగింది ఫస్ట్ పాయింట్ వచ్చేవారికి యావరు పొద్దున్న లేస్తే మనకి బిగ్ బాస్లో తెలుగులో మాట్లాడు ఇంగ్లీష్లో మాట్లాడటం జరుగుతుంది సో తెలుగులో మీకు ఎన్నిసార్లు పనిషన్ ఏంటి ఇచ్చినా కానీ ఒక క్యాప్టెన్గా నువ్వు బాధ్యతగా తీసుకోవట్లేదు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సరే మరి యావరికి ఇప్పటికే ఇది సిక్స్త్ వీక్ నడుస్తుంది సిక్స్ వీక్స్ నుంచి ప్రతిసారి ప్రతి ఒక్క పనిష్మెంట్ ఇచ్చినా కానీ యావత్ డేషన్ తీసుకున్నప్పుడు అదే పల్లె ప్రశాంత్ చెప్తే ఒకవేళ డేషన్ మార్చుకుంటాడా ఇన్ కేస్ ఒక విషయం మనం మాట్లాడుకుంటే పల్లె ప్రశాంత్ ఎక్కడ ఉంటాడు అంటే బిగ్ బాస్ హౌజ్ అనేది ఒకళ్ళు ఇద్దరు కాదు కదా చాలామంది ఉన్నారు కాబట్టి సో పల్లె ప్రశాంత్ ఒక ఎర్రచోట ఉన్నప్పుడు తను ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడిందంటే అది పల్లె పేషెంట్ ఏ విధంగా అంటే చూడలేడు కాబట్టి అప్పుడు ఇట్లాంటి డేషన్స్ అనేది బిగ్ బాస్ తీసుకోవడం అనేది రైట్ వే బిగ్ బాస్ తీసుకొని దానికి పనిష్మెంట్ ఏమన్నా నువ్వు ఇ అంటే బాగుంటుంది కానీ ఈ విధంగా ఈ యొక్క తోని క్యాప్టెన్సీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అనిపించింది అండ్ సెకండ్ పాయింట్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ సో సెకండ్ పాయింట్ వచ్చేవారికి తేజ నిద్రపోతున్నాను తేజ బెడ్లో ఎక్కడన్నా పట్టుకోవచ్చు ఆ టైంలో మరి పల్లె పేషెంట్ లేకపోతే అందుకే ఇట్లాంటిది ఇట్లాంటి రీజన్స్ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నాకైతే అనిపించింది అండ్ ఫోర్త్ థర్డ్ పాయింట్ ఏంటిదంటే ఫుడ్ విషయంలో చెప్పడం జరిగింది సో ఫుడ్ అనేది ఇప్పుడు గౌతమ్కి తెలుసు ఆల్రెడీ ఫైవ్ వీక్స్ నుంచి గౌతమ్ ఉంటాడు ఇంట్లో సో ఫుడ్ అనేది ఎంత షార్టేజ్ ఉంటుంది అని చెప్పేసి సో అయినా కానీ గౌతమ్ వినకుండా టమాటాలు కట్ చేసుకొని కూర చేసుకోవడం అయితే జరిగింది అక్కడ సో అప్పుడు అప్పటికి పలై పేషెంట్ చెప్పటమే జరిగింది ఇక్కడ చెప్పినా కానీ కానీ గౌతమ్ అయితే వినలేదు అండ్ అదిగాక కొత్త కంటెస్టెంట్ వినకుండా చేయటం జరిగింది సో ఈ విధంగా చూసుకున్నప్పుడు అంటే బిగ్ బాస్కి అంటే ఒక్కసారి చెప్పిండు అదే విషయం ఇప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పడం జరిగింది బిగ్ బాస్ రా నేను చెప్పిన కానీ వీడెవరు నువ్వు చెప్పేది అనేటట్టుగా చిన్న చూపు చూస్తుంటు నన్ను అదిగాక నేను చెప్పినా కానీ ఎవరు నన్ను నా మాట వినట్లేదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయటం జరిగింది అయినా కానీ అంటే ఇక్కడ బిగ్ బాస్ చెప్పేది ఏంటిదంటే నువ్వు ఒక క్యాప్టెన్గా నువ్వు రెస్పాన్సిబిలిటీ నువ్వు చెప్తే వాళ్ళు కంపల్సరీ చెయ్యాలి అంతే అని చెప్పేసి స్ట్రాంగ్గా నీ నీ యొక్క వాయిస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తాడు మేబీ ఈ విషయంలో అయితే తప్ప అయ్యి ఉండొచ్చు అంటే గట్టిగా అంటే వాళ్ళు ఏమైనా హట్ అవుతారా లేకపోతే ఒక విషయంలో మనం మాట్లాడుకోవాలి ఇప్పటి వారికి రా పల్లె ప్రశాంత్ మీద ఒక రూమర్ అయితే ఉంది డబల్ ఫేస్ అని చెప్పేసి నీ రూపం ఇంకొక రూపం ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఒకవేళ క్యాప్టెన్ అయినవక నీ యాటిట్యూడ్ చూపిస్తున్నావా నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అనే ఇట్లాంటి రూమర్స్ వస్తాయనే ఉద్దేశంతో నీ బేబీ భయపడి వాళ్ళని గట్టిగా ఒత్తిడి చేయలేకపోయిండు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఇక్కడ కానీ ఒక కొద్దిగా చూస్తే పల్లె ప్రశాంతి తప్పైతే ఉందని చెప్పేసి చెప్పాలి కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు హౌస్మేట్స్ రా ఇప్పుడు పల్లె ప్రశాంతి కన్నా స్టేటస్ అయితే ఎక్కువ ఉన్న వాళ్ళే రైతు బిడ్డగా వచ్చిండు మనోడు సో ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని చిన్న చూపులు చూస్తున్నారని చెప్పేసి మనకి స్టార్టింగ్ నుంచి తెలిసిందే సో ఇవన్నీ బేసిక్గా చూసుకున్నప్పుడు నువ్వెవరా చెప్పేది అనే పసిపెట్టులో వీళ్ళు వినట్లేదు అని జరి మనకి చెప్పడమే జరిగింది ఇప్పుడు చూస్తే ఒక పాయింట్ మనం మాట్లాడుకుంటే అందరి చేతులు లేప్రు కానీ తేజ ఇంకా సందీప్ లేపలే సందీప్ మీరు చూడండి సందీప్ సంచాలకు ఉన్నప్పుడు ఆయన ఇస్తున్న డెసిషన్స్ అన్నీ రైట్ అని చెప్పేసి అంటాడు అది తప్పైనా కానీ రైట్ అని చెప్పేసి అంటాడు నేషచ్చు టాస్క్లు చేసినప్పుడు ఆయన తప్పు చేసిన టాస్క్లు అన్నీ తప్పులే ఉంటాయి సో ఇట్లాంటి దగ్గర బిగ్ బాస్ ఎలాంటి యాక్షన్ తీసుకోడు కేవలం పల్లె ప్రశాంత్ నీ టార్గెట్ చేసిండు అని చెప్పేసి అయితే చెప్పాలనిపిస్తుంది అయితే నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ నిజంగా పల్లెపేషన్ టార్గెట్ చేసిండా బిగ్ బాస్ అని చెప్పేసి మీరు అనుకుంటారు ఏమనుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి కానీ బిగ్ బాస్ ఒకవేళ ఇట్లాంటి పనులు చేయటం వల్ల నిజంగా పల్లెపేషన్కి ఒక ప్లేస్ పాయింట్ అని చెప్పి చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ శివాజీది ఏది పౌరస్తరా తీసుకోవటం జరిగింది సో పౌరస్తర తీసుకున్నాక నెక్స్ట్ రోజు నెక్స్ట్ వారం మనకి నామినేషన్లో ఉన్నప్పుడు ఓటింగ్ పోల్ అనేది రిజల్ట్ ఒకసారి మీరు చూసుకుంటే అసలుకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ విధంగా ఓటింగ్స్ అనేది రావడం జరిగింది సో ఇప్పుడు మనకి సేమ్ పల్లె ప్రశాంతి ఒకవేళ నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉంటే లేదనుకున్నా కానీ ఓటింగ్ అనేది సపోర్టింగ్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పాలి ఇంకో విషయంలో మనం మాట్లాడుకోవాలి కేవలం పల్లె ప్రశాంతిని నా పర్స్పెక్టివ్ యోపన్యాయం ఏంటిదంటే పల్లె ప్రశాంతిని అంటే ఈ విధంగా తీసుకొచ్చి టాప్ ఫైవ్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంలోనే బిగ్ బాస్ ట్రై చేస్తుంది అని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ దీన్ని యూటిలైజ్ చేసుకునే పద్ధతిలో యూటిలైజ్ చేసుకుంటే అంటే ఇఫ్ మనోడు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే టాప్ ఫైవ్లోకి పోతాంకైతే ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకు ఈ మాట అన్నాను అని చెప్పేసి అయితే నాకు విషయం క్లారిటీగా నేను మాట్లాడతాను ఇక్కడ ఎందుకంటే లాస్ట్ సీజన్లో గీతుర్ రా ఈ విధంగానే కొంచెం ఓవర్ యాక్షన్ చేయడం అయితే జరిగింది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు సో మనకి వచ్చేసరికి నైన్త్ వీక్ వచ్చినప్పుడు తనని అన్వాంటెడ్గా తనని వెంటనే అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు గీతని హెల్మెట్ అయితే చేయడం జరిగింది సో పల్లె ప్రశాంత్ తను తను జాగ్రత్త తన టాస్క్ని అండ్ తను ఆడే తీరుని చూసుకొని తను ఆడిందంటే ఎలాంటి ఇష్యూ ఉండదు అని చెప్పేసి అయితే నేను చెప్తున్నా ఇన్ కేస్ ఒకవేళ కానీ యాక్షన్ చేయడం కానీ లేకపోతే మళ్ళొకసారి ప్రేమ కథలు కానివ్వండి అండి లేకపోతే కొత్తగా చాలామంది వచ్చారు కాబట్టి ఇట్లాంటి నాటిలో కానీ మళ్ళీ ఒకసారి ఇన్వాల్వ్మెంట్ అయినా అయితే తేజాకి ఒక్కసారి డౌన్ఫాల్ అయిపోతుంది అండ్ ఎలిమినేషన్లో వచ్చి ఎలిమినేట్ అవుతాడని చెప్పి క్లియర్గా చెప్తున్నా సో ఓవరాల్గా నా పర్స్పెక్టివ్ ఏంటిదంటే తేజాకి ఇది ఒక ప్లేస్ పాయింట్ అని ఒకవేళ నిజంగా క్యాప్టెన్షిప్ పోయితే నిజంగా మనం నా పర్స్పెక్టివ్లో అయితే ఒపీనియన్ ఏంటిదంటే కంపల్సరీ ఓటింగ్స్ కానివ్వండి ఇవన్నీ వస్తాయి సో మీరు ఏమనుకుంటారు అనేది క్లియర్గా చెప్పండి అండ్ పల్లె ప్రశాంతిని నిజంగా ఒక రైతుగానే చూస్తున్నారు ఇప్పటికే మీరు చూ అబ్జర్వ్ చేస్తే పల్లె ప్రశాంతిని ఇప్పటికే ఒక రైతు బిడ్డగానే చూస్తున్నారు అంటే డబల్ ఫేస్గానే చూస్తున్నారు అని చెప్పేసి అయితే నన్ను నేను అంటున్నాను ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఉన్న అంటే ఫస్ట్ వీక్లో ఉన్న ఒక ఒపీనియన్ ఎలాంటి ఒపీనియన్ ఉందో అదే ఒపీనియన్తోని ఇంకా వీళ్ళు నా పిల్ల పేషాంతి అయితే చూస్తున్నారని చెప్పేసి అయితే నా ఒపీనియన్ అయితే చెప్తున్నా ఎందుకు అని చెప్పేసి ఈ మాట అనాల్సి వచ్చిందంటే క్యాప్టెన్సీనిగా ఒకవేళ బిగ్ బాస్ సీజన్కి వీళ్ళందరూ వచ్చేటప్పుడు బిగ్ బాస్ క్యాప్టెన్ అంటే ఏ విధంగా ఉంటుంది అండ్ క్యాప్టెన్ రూల్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కరికి తెలిసింది ఉంటుంది కానీ ఇక్కడ క్యాప్టెన్గా పల్లె ప్రశాంత్ వస్తే క్యాప్టెన్గా చెప్తే ఒక మాట వినర్ లేని పరిస్థితులు ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి పల్లె ప్రశాంత్ని సో నిజంగా అంటే ఒక రైతుని ఇంత అధ్వానంగా చూస్తారని చెప్పేసి అయితే ఇప్పవరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ పల్లె ప్రశాంత్ని అయితే ఈ విధంగా చూడటం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది సో కానీ ఇక్కడ ఒక విషయం మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే చేతులు లేపిరు ఎందుకంటే పల్లె నాకు ఎందుకు కూడా లొల్లి అని చెప్పేసి ఉద్దేశంతో అని చెప్పేసి నాకైతే అనిపించింది కానీ ఇక్కడ చూస్తే సందీప్ కానీ మనం ఇంకా తేజ వీళ్ళిద్దరు లేప అనేది కొంచెం అయితే అంటే వాళ్ళకి ఏ ఇష్యూ ఉందో ఇజ్ట్లయితే తెలియదు కానీ అయితే నా పసిపెక్టర్లో ఏంటంటే ఒక రైతు బిడ్డని ఈ విధంగా చూడటం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను మీరు అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అండ్ జనరల్గా మీరు ఒకవేళ పల్లె ప్రశాంత్కి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారంటే పల్లె ప్రశాంత్ని మీద ఓటీసీ అంటే పల్లె ప్రశాంత్ టాప్ ఫైవ్లో ఉండాలి అని చెప్పేసి టాప్ ఫైవ్ పల్లె ప్రశాంత్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి సో మీరు అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్